ఐదు రోజులు స్వామివారి తెప్పోత్సవాలు నిర్వహించడం మనం వైదిక వస్తూ ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇవాళ 25వ తేదీ నుంచి 1వ తేదీ వరకు 5 రోజులు చాలా వైభవంగా సాంప్రదాయబద్ధంగా ఈ తెప్పోత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. జయగారి ఆధ్వర్యంలో ఇప్పటికే అధికారులందరూ కూడా ప్రభుత్వ ప్రణాళికత్వ ఏర్పాట్లన్నీ కూడా దాంట్లో స్టాఫ్ డిప్లాయ్మెంటు, ట్రయల్ రన్ను, అదేవిధంగా డెకరేషను, సివిఎస్ గారి ఆధ్వర్యంలో పోలీసుల సహకారంతో బందోబస్తు ఏర్పాట్లు వచ్చినటువంటి భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, అదేవిధంగా స్విమర్స్ అరేంజ్మెంటు, ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశారు. చాలా కాలం నుంచి ఈ తెప్పోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది అనేది మనకి ఉదాహరణంగా 1468 సంవత్సరంలోనే అప్పుడు ఉన్నటువంటి విజయనగర రాజులు స్వామివారి పుష్కరిణిలోనే ఈ మండపం నిర్వహించి తెప్పోత్సవాలు నిర్వహించే వీలుగా చేసుకోవడం జరిగింది ఏర్పాట్లన్నీ కూడా. అదేవిధంగా అన్నమయ్య వారు కూడా ఈ తెప్పోత్సవాల గురించి ఎంతో వైభవంగా చెప్పుకోవడం జరిగింది, కీర్తించారు, బాగా కీర్తించారు. ముఖ్యంగా ఇవాళ మొట్టమొదటి రోజు స్వామివారు శ్రీరామచంద్రమూర్తి, సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా 3 రౌండ్లు, అదేవిధంగా రేపు కృష్ణస్వామివారు 3 రౌండ్లు, అదేవిధంగా మల్లెప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా 3 రోజులేమో 3 రౌండ్లు, 4 రోజు 5, అదేవిధంగా చివరి రోజు 7 సార్లు ఈ తెప్పోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. వస్తున్నటువంటి భక్తులు అందరూ కూడా సంతోషంగా ఇవన్నీ కూడా తిలకించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి చేసుకుంటూ ఓం నమో.